ందు బంధువులందరికీ జై శ్రీరామ్ బహుశా ఈ వీడియో చాలామందికి నచ్చకపోవచ్చు ఐ మీన్ వీడియో నచ్చిన వీడియోలో కంటెంట్ నచ్చిన నేను చెప్తున్నాను కాబట్టి నచ్చకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడిపోయేది చాలా పేరు పొందిన చాలా కష్టపడుతున్న ప్రవచనకర్తల గురించి కాబట్టి ఎందుకంటే మేము ఎన్ని పోరాటాలు చేసినా ఇప్పుడు చెప్పే కంటెంట్ని కూడా ఎంత ప్యూర్ ఇంటెన్షన్తో చెప్తున్నా సరే ఎక్కువ మంది మాకు ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు అంటే ఏ ఈ ప్రవచనకర్త గురించి ఎందుకు టార్గెట్ చేస్తున్నావు వాళ్ళు మాట్లాడలేదా వీళ్ళు మాట్లాడలేదా ఆ స్వామీజీ చెప్పలేదా ఈ యోగీజీ చెప్పలేదా అంటూ అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్లుగా చేస్తూ ఉన్నారు దయచేసి ఈ ఒక్క వీడియోనైనా సరే అటువంటి జడ్జిమెంటల్ ధోరణిలో కాకుండా ఒక మంచి ఉద్దేశంతో పూర్తిగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఏది చేసినా సరే లలిత్ కుమార్ ధర్మం గురించి ఆలోచించే చేస్తాడు ధర్మానికి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే చెప్తాడు అయితే ఆ చెప్పే క్రమంలో కొన్ని మాటలు కొంతమందికి పరుషంగా అనిపించవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి గాయం చేసైనా సరే ఒంట్లో విషాన్ని తీసేవాడే శ్రేయోభిలాషి బహుశా ఇప్పుడు నేను చెప్పే విషయం చాలామందికి తెలిసే ఉండొచ్చు అయినా కూడా మరొక్కసారి కొన్ని సంఘటనలు మీ దృష్టికి తేవాలనుకుంటున్నా కొంతమంది ప్రవచనకర్తలు కావచ్చు లేకపోతే స్వామీజీలు కావచ్చు పీఠాధిపతులు మఠాధిపతులుగా ఉన్నవారు కావచ్చు ఈ మధ్య కాలంలో ఎందుకో తెలియదు కానీ కొంచెం అతి లౌకికవాదాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఉదాహరణకి గతంలో ఒక స్వామివారు ముస్లింల వివాహానికి వెళ్ళి అక్కడ వాళ్లతో ఫోటోలు దిగిన సందర్భం కావచ్చు నిన్న మొన్న ఒక పూజారి గారు తన వద్దకు వచ్చిన ముస్లిం వ్యక్తుల మెప్పు కోసం అని చెప్పేసి సనాతన ధర్మాన్ని అదేవిధంగా కురాన్లోని వచనాలని కలిపేసి సనాతన ధర్మము కురాను అంతా ఒకటే చెప్తుంది అంటూ మాట్లాడటం ఆ తర్వాత క్షమాపణ చెప్పడం కావచ్చు అదేవిధంగా ఈరోజు కనుక చూసుకుంటే తాజాగా కర్ణాటకలోని లింగాయత పీఠానికి సంబంధించిన ఒక ప్రముఖ స్వామీజీ ఒక ఖురాన్ సంబంధిత మీటింగ్కి అంటే జమాతే ఇస్లామీ హిందూ వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక మీటింగ్కి వెళ్ళి ఆల్మోస్ట్ లింగాయత మతము మరియు మీ ఇస్లాం కూడా ఒకే రకమైన భావజాలం కలిగి ఉంది చాలా విషయాల్లో అంటూ మాట్లాడటం నిజంగా ఇదంతా కూడా చాలా బాధాకరంగా ఉంది ఇంకా ఇవన్నీ ఒకేతయితే గతంలో మన ప్రవచనకర్తలు చాలా పేరు పొందిన పెద్దలు వాళ్ళు కూడా యేసుక్రీస్తు గొప్ప సంస్కర్త అంటూ అదేవిధంగా హిందుత్వానికి తీవ్రమైన నష్టం చేస్తున్న హిందూ ముసుగులో ఉన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళ గురించి వాళ్ళు బ్రహ్మజ్ఞానం పంచుతున్నారంటూ మరో రకంగా వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళందరినీ ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా చాలా బాధ కలిగిస్తున్నాయి అయితే వీటన్నిటికి సంబంధించి వాళ్ళకి మెసేజ్ ఇచ్చే ముందు హిందువులకి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ ప్రవచనకర్తలు పీఠాధిపతులు అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకున్న వైదిక విద్య ఏదైతే ఉందో దాంతో పోలిస్తే నాకు నాలాంటి లాంటి వాళ్లకు తెలిసింది నిజంగా ఘోరంతే అలాగే వాళ్ళ అనుభవం ముందు మేము చాలా చిన్నవాళ్ళము కానీ గుర్తుపెట్టుకోండి సనాతన ధర్మం చెప్తున్నా సుభాషితాల నుంచి చెప్తున్నా బాలాదపి సుభాషితం అని చెప్తారు అంటే మంచి మాట చిన్నవాళ్ళు చెప్పినా వినాలంటారు అటువంటి సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం ప్రవచనకర్తలు అందరికీ కూడా ఇది విజ్ఞాపన అనుకుంటారా లేకపోతే ఒక వార్నింగ్ అనుకోండి వార్నింగ్ ఇన్ ద సెన్స్ మళ్ళీ నెగిటివ్ యాంగిల్లో కాదు అంటే మీ వ్యాఖ్యల్ని ఏ విధంగా వాళ్ళు వక్రీకరించి మీకు చెడ్డ పేరు తెస్తున్నారు అనే దాని పట్ల మీరు ఒక అవగాహన కలిగి ఉండటం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇటువంటి హెచ్చరికని మీకు చెప్పడం జరుగుతుంది నిజమే శత్రువు యొక్క బలాన్ని తెలుసుకోవటం ఎవరికైనా అవసరం కానీ శత్రువు బలాన్ని స్వపక్షం దగ్గర శ్లాఘిస్తే ఆ స్వపక్షంలో ఉన్న వీరులు ఎవరైతే మీకోసం ప్రాణం పెట్టటానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటమే అవుతుంది ఈ రోజున సనాతన ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మీరు ప్రవచనం పేరుతో భక్తుల్లో ఆధ్యాత్మికతను పెంచుతుంటే అదే భక్తుల్ని సనాతన ధర్మం కోసం పోరాట మార్గంలో నడిపిస్తున్న వాళ్ళ మేము మీకు పూజలు శాలువాలు సత్కారాలు గండ అన్నీ వస్తాయి మాకు ప్రమాదాలు హెచ్చరికలు కేసులు ఇవి తప్ప ఏమీ రావు అయినా మేము పోరాటం చేస్తున్నాం మధ్యలో వచ్చి మీరు తెలిసి తెలియక అంటే మన గ్రంథాల గురించి విశేషమైన జ్ఞానం కలిగిన మీరు అవతల మతాల గురించి అవతల మత గ్రంథాల గురించి పరిపూర్ణమైన అవగాహన లేదు అనేది సుస్పష్టం ఖురాన్ గురించి కావచ్చు బైబిల్ గురించి కావచ్చు అటువంటివి ఏమీ లేకుండా కేవలం ఏదో రెండు మూడు వచనాలు లేదా ఒక పది వచనాలు వాళ్ళు సెలెక్టివ్గా ప్రచారం చేస్తాను తీసుకుని ఓహో ఇది కూడా సనాతన ధర్మంలో ఉన్నదే కదా అంటూ దాన్ని తీసుకొచ్చి కంపేరిటివ్గా చెప్తున్నారు నిన్నటికి నిన్న ఒక పీఠాధిపతిగా ఉన్న వ్యక్తి కేవలం విగ్రహారాధన విషయంగా చూసుకోవచ్చు బహుదేవత ఆరాధన విషయంగా చూసుకోవచ్చు చూసుకుని మా కల్ట్లో కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి ది మనది ఇంచుమించు ఒకటే అని చెప్పారు బహుశా వారు మన భాష వారు కాదు కాబట్టి నా మాట్లాడానికి అర్థం కాకపోవచ్చు కానీ అలాంటి మీటింగ్స్కి భవిష్యత్తులో మిమ్మల్ని కూడా పిలుస్తారు ప్రవచనకర్తలు అందరికీ చెప్తున్నా వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఇంటర్ఫైత్ డిస్కషన్స్ అంటారు అలాగే సర్వధర్మాల పట్ల సమభావన పెంచడం కోసం ఇలాంటి పెద్దలు రావాలని చాలా మర్యాదగా పిలుస్తారు కానీ అక్కడికి మీరు వచ్చిన తర్వాత ఇదిగో ఇస్లాంలో చెడు లేదు క్రైస్తవ్యంలో చెడు లేదు అలాగే సనాతన ధర్మము ఇస్లాము క్రైస్తవ్యం ఇవన్నీ ఇంచుమించు ఒకటే మతాలన్నీ మంచే చెబుతున్నాయంటూ మీలాంటి వాళ్ళ చేత చెప్పించి మీరు అప్పటిదాకా చేసిన ప్రయత్నం మొత్తాన్ని బూడిదలో పోసిన పన్నీరు కింద మార్చేసి మీ వ్యాఖ్యల్ని కట్టింగ్ చేసేసి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుని చూశారా మా మతం గొప్పతనాన్ని సనాతన ధర్మంలో ఉన్న ప్రవచనకర్తలే ఏ విధంగా చెప్తున్నారు అంటూ హిందువుల్ని కన్ఫ్యూజ్ చేస్తారు ఇరవై వేల ఐదు వందల మంత్రాలున్న వేదాన్ని నాలుగు లక్షల పైచిల్క శ్లోకాలున్న పురాణాలని అదేవిధంగా లక్ష శ్లోకాలున్న మహాభారతాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలున్న రామాయణాన్ని వీటన్నిటిలో నుంచి కేవలం ఒక ఐదు పది శ్లోకాలను పట్టుకుని చూసారా ఇస్లాంలో కూడా ఇదే చెప్పారు అంటూ ఇప్పటికే మతం మార్పిడి చేస్తున్నారు అదేవిధంగా యేసు పురాణాల్లో ఉన్నాడు వేదాల్లో ఉన్నాడు అంటూ హిందువుల్ని మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళ మార్గం వైపు తిప్పుకుంటున్నారు అలాంటి వాళ్ళందరికీ బలాన్ని ఇచ్చేలాగా మీలాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉంటే సనాతన ధర్మం పరిస్థితి ఏంటి అయినా క్లియర్గా గుర్తుపెట్టుకోండి ప్రవచనకర్తలు కావచ్చు స్వామీజీలు కావచ్చు పూజారులు కావచ్చు మీరు కూడా సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేయడానికి ఉన్నారు సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలి మీరు సెక్యులరిజాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం మీకేంటి అసలు మనకి సంబంధం లేని సెక్యులరిజం అనే పదాన్ని మన మీద మాత్రమే రుద్దుతూ ఉంటే అవతల మతాల వాళ్ళు వాళ్ళ మత గ్రంథాన్ని ప్రకారం మా దేవుడు మాత్రమే నిజము అంటూ మూఢత్వంతో కొట్టుకుంటూ ప్రజలందరినీ కూడా అంటే వాళ్ళ మార్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మూఢత్వం వైపు నడిపిస్తుంటే మీరు మాత్రం ఎందుకు వచ్చినా సర్వధర్మ సమానత్వం అందరూ బాగుండాలనుకోవటం అందులో మనం ఉండాలనుకోవటం తప్పు కాదు కానీ మనం తప్ప ఎవడో బాగుండకూడదని కోరుకుంటున్న మతాల మధ్యలో బతుకుతున్న మనం ఎవరి కోసమో త్యాగం చేస్తున్నారు చూసారా చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి ఎందుకంటే సనాతన ధర్మంలో ఉన్న విగ్రహారాధన వాళ్ళకి నచ్చదు ఆ విగ్రహారాధికుల్ని చంపేయాలని చెబుతున్న మతాల మధ్యలో మనం ఉన్నాం సనాతన ధర్మం చెప్తున్న బహుదేవతారాధన వాళ్ళకి నచ్చదు ఈ బహుదేవతారాధనకు పేరు చెప్పి వాళ్ళని నరికేయాలని చెప్తున్న మతాల మధ్యలో మనం బ్రతుకుతున్నాం ఆ మతాలతోటి మాలాంటి వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్న ఈ స్వల్పమైన లోపం ఏదైతే ఉందో దానివల్ల ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మా లాంటి వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బతింటవే కాదు మా ప్రాణాలకి కూడా హాని కలుగుతుంది మా మరణాలకి మీరే ఖచ్చితంగా కారణమవుతారు నిజంగా మీ అందరికీ చాలా వినమ్రంగా విజ్ఞాపనపూర్వకంగా చెప్తున్నాను మీరు దయచేసి ఇలాంటి డిస్కషన్స్ లేకపోతే ఇలాంటి వేదికలు పంచుకోవాల్సి వచ్చిన సందర్భంలో నిర్ద్వందంగా వాటిని తోసిపోచ్చండి ఎందుకంటే ఒక ముస్లిం ఏ వేదిక మీదకు వచ్చినా సరే తన విశ్వాసం మాత్రమే నిజమైంది తన దేవుడు మాత్రమే నిజమైన దేవుడు అంటాడు తన ప్రవక్త మాత్రమే అంతిమ దైవ ప్రవక్త అని చెప్పుకుంటున్నాడు తన గ్రంథం మాత్రమే అంతిమ దైవ గ్రంథం అంటున్నాడు అలాగే ఒక క్రైస్తవుడు తన గ్రంథం మాత్రమే పవిత్రమైంది తన దేవుడు మాత్రమే పరిశుద్ధుడు తన మతం మాత్రమే ఉంది అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు వాళ్ళందరికీ ఉన్న క్లారిటీ మనకి లేదా మనకిక్కడ వేదం కావచ్చు ఉపనిషత్తు కావచ్చు పురాణాలు కావచ్చు ఇతిహాసాలు కావచ్చు ధర్మశాస్త్రాలు కావచ్చు నీతి సూత్రాలు కావచ్చు ఇంకా ఎంతో మంది మహనీయులు చూపించిన శిష్టాచారం మార్గం కావచ్చు ఇవన్నీ మనం చెప్పుకోవటానికి ఉన్నాయి కదా వీటిల్లో ఎక్కడైనా సరే మతం కోసం చంపుకుండా ఎప్పుడైనా విన్నారా మీరు లేదు కదా మరి ఈ మత గ్రంథాలన్నింటిలో ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే అవన్నీ విడిచిపెట్టేసి దానిలో ఉన్న నాలుగిట్లే మాత్రమే తీసుకుని మీది మాది ఒకటే అని మీరు చెప్తుంటే ఇది ఎంతవరకు సమంజసం అఫ్కోర్స్ మీ అందరూ కూడా అనొచ్చు మేము మంచిని మాత్రమే స్వీకరిస్తాము అని చెప్పేసి కానీ అది అన్నిసార్లు కుదరదండి ఒక లీటర్ ఎండోసల్ఫాన్లో రెండు లీటర్ల పాలు కలిపేసి నేను పాలు మాత్రమే స్వీకరిస్తానంటే కుదురుతుందా కుదరదుగా అలాంటి ఎండోసల్ఫాన్ కంటే ప్రమాదకరమైన దారులవి అటువంటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మాలాంటి వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించండి ఇది నిజంగా చాలా ఆవేదనపూరితంగా చేస్తూ ఉన్నాను అలా అని చెప్పేసి మీరు మాట్లాడిన ప్రతి మాటకి వాళ్ళు ఉన్న మెచ్చి మేకతోలు కపుతారంటే గతంలో ఒక ప్రవచనకర్త ఏసుక్రీస్తు గొప్ప సంఘ సంస్కర్త అంటే దాన్ని కూడా నెగిటివ్గా తీసుకుని యేసుక్రీస్తు సంఘ సంస్కర్త కాదు ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అంటూ ఆయనకి కౌంటర్లు చేశారు ఆయన చేసిన ఎన్నో వీడియోలను పట్టుకుని చాలా అవమానకర ధోరణిలో వారిని ట్రోలింగ్ చేశారు ఆయన ఒక్కళ్ళనే ఏంటి ఎంతో మంది ప్రవచనకర్తల్ని చివరికి మన గ్రంథాలని గ్రంథాల దాకా కూడా కాదు గ్రంథాల్లో ఉన్న భాషను కూడా అవమానిస్తున్న పోరం బొగ్గళ్ళు దౌర్భాగ్యలు నీచులు తయారైపోయారు అటువంటి వాళ్ళందరినీ మెప్పించడం కోసమా ఈరోజు డెబ్బై శాతం ఉన్న హిందువులని ముందు హిందుత్వవాదులుగా సెక్యులరిజం అనే మత్తు నుంచి బయటకు వచ్చేలాగా చేయండి గత దశాబ్ద కాలంగా మా ప్రయత్నం అదే ఆ ప్రయత్నంలో మేము చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యాం ఇప్పటికే ఎంతో మంది హిందువులుగా బ్రతుకుతున్న వాళ్ళని సెక్యులర్లని హిందుత్వ వాదులుగా తీర్చిదిద్దాం ఈ సెక్యులరిజం అనే మాయాజాలం నుంచి ఈ లౌకికవాదం అనే కుహన భావజాలం నుంచి ఇప్పటికే చాలామందిని బయటికి తీసుకొచ్చాం కానీ మేము తెచ్చిన వాళ్ళందరినీ మళ్ళీ మీరు అలా సెక్యులర్లుగా మారుస్తుంటే అది ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి మీరే గుండె మీద చేసుకుని ఆలోచించండి మీరు ఏ రోజు మీ ప్రవచనాల్లో ఇలా హిందుత్వం కోసం పోరాడుతున్న వ్యక్తులు ఉన్నారు అని కనీసం మాట కూడా చెప్పిన పాపాన్ని పోల కనీసం హిందుత్వం కోసం పని చేయండి అని వ్యక్తుల్ని ప్రేరేపణ చేయండి మా గురించి భజన మేము అడగట్లేదుగా మీ ప్రవచనాల్లోని గ్రంథం గురించి చెప్తూ ఆ గ్రంథం వెనకాల ఉన్న తర్కం గురించి చెప్తూ దాని వెనకాల ఉన్న ధర్మరక్షణ అనేది ఏదైతే ఉందో దాని గురించి చెప్పండి ఆ ధర్మరక్షణ మార్గంలోకి ప్రతి హిందువుని తీసుకొచ్చేలాగా చేయండి మేము చెప్తే లక్ష మందికి చేరొచ్చు మీరు చెప్తే పది లక్షల మందికి చేరుతుంది ఇప్పటికే హిందుత్వం పేరుతోటి చాలామంది ఆ పూజలు ఈ పూజలు అంటూ హిందువులని ఆర్థికంగా దోచుకోవటమే కాకుండా హిందువులందరినీ కూడా ఒక రకమైన అవసరవాదులుగా మారుస్తున్నారు అంటే మా దేవుడు ఏటీఎం లాంటి ఈ ఏటీఎంలో కార్డు పెడితే డబ్బులు ఎట్లా వస్తాయో మా దేవుడి దగ్గరికి వచ్చి మొక్కితే మీ కోరికలు అలాగే తీరతాయి అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు కానీ గుర్తుపెట్టుకోండి ఇలాంటి ప్రచారాలు చేయటం వల్ల ఈ ఏటీఎంలో డబ్బులు రాకపోతే ఏ విధంగా అయితే పక్క ఏటీఎంలోకి వెళ్ళి కార్డు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారో అలాగే మతం మారిపోయే అవకాశం ఉంది ఇక్కడ ఏటీఎం కంపారిజన్ చెప్పానని చాలామంది పిసుకేసుకోవచ్చు ఆ ఏటీఎంలో అయినా సరే కొన్నిసార్లు మిషన్ పనిచేయకపోవచ్చు కానీ ఏ మిషన్లోకి వెళ్ళినా సరే డబ్బులు రావాలంటే ముందు మన అకౌంట్లో ఉండాలి అది కర్మ సిద్ధాంతం ఆ కర్మ సిద్ధాంతం గురించి చెప్పండి అలా మంచి కర్మలు చేసేలాగా చెప్పండి ఆ కర్మలు ధర్మం కోసం దేశం కోసం అయ్యేలాగా ప్రవచనాలు చెప్పండి భక్తి అంటే చాందసం కాదు చైతన్యం అని నేర్పండి ఇంకా చెప్పటానికి చాలానే ఉన్నాయి కానీ ఎన్ని ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి మీ ప్రవచనాలకి యువతల హిందువులకి మధ్య మా ప్రాణాలు ఉన్నాయి ఈ ప్రాణాలు అడ్డేసి సనాతన ధర్మాన్ని అదేవిధంగా మీలాంటి ప్రవచనకర్తలకి కష్టం వచ్చినప్పుడు కూడా మేము బయటకు వస్తున్నాం మాలాంటి లాంటి హిందుత్వవాదులకి లేకపోతే హిందుత్వం కోసం పోరాడే సంస్థల్లో ఉన్న వాళ్ళకి కష్టం వస్తే ఏ ప్రవచనకారుడు వస్తాడో మాకు తెలియదు కానీ మీకంటూ కష్టం వచ్చిన ప్రతిసారి నిలబట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడో అడపదడప పద్మాకర్ గురువుగారు లాంటి ఒకళ్ళిద్దరున్నారు ఆ ప్రవచనాల్లో కూడా ఇదిగో ధర్మం కోసం పనిచేస్తున్న ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళకి తోడుగా నిలబడండి ఇలాంటి వాళ్ళకి అండగా నిలబడండి అని చెప్పేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు మా పోరాటాన్ని గుర్తిస్తున్నారు కాబట్టి ఈ పోరాటం వల్ల గుర్తింపు వస్తే మేమేం పదవులు ఎక్కేది లేదు పీఠాలు ఎక్కేది లేదు కానీ ఈ పోరాటం జరుగుతుందన్న విషయం హిందువుల్లోకి వెళ్తే హిందువుల్లో చైతన్యం పెరుగుతుంది ఇలాంటి పోరాట మార్గంలోకి మరింత మంది హిందువులు వచ్చే అవకాశం ఉంటుంది అదే మా లక్ష్యం ఈ లక్ష్యాన్ని అర్థం చేసుకుని ఎప్పటికైనా సరే ప్రవచనకర్తలు స్వామీజీలు పూజారులు వీళ్ళందరూ కూడా ఇలాంటి సెక్యులరిజాన్ని పెంచి పోషించే భావజాలం ఏదైతే ఉందో దాన్ని హిందువుల్లోకి రేపెట్టకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నా చాలా ప్రేమపూర్వకంగా చాలా భక్తిపూర్వకంగా వినమ్రపూర్వకంగా చెప్తున్నాను అందరికీ కూడా దీన్ని కూడా కాంట్రవర్షియల్ చేసి లలిత్ కుమార్ వీడికి వ్యతిరేకి వాడికి అనుకూలం అని చెప్పేసి ఇట్లా కథలు పుట్టించుకుంటానంటే మీకు దండం మీకు తోచింది చేసుకోండి కానీ సనాతన ధర్మం బ్రతకాలి అనే నా సంకల్పం ముందు నేను బ్రతకాలన్న ఆలోచన కూడా చాలా చిన్నది అలాంటిది నా పేరు ఉంటే అంత పోతే అంత అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత జై శ్రీరామ్ భారత్ మాతాకి జై